హాయ్ వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇడ్లీ దోశల్లో కానీ లేదా రైస్లో కానీ మంచి సాంబార్ తయారు చేయడం చూద్దాం. సాంబార్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కందిపప్పు 1/2 కప్, చింతపండు నిమ్మకాయ అంత, చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు లేదా సాంబార్లో వేసుకునే ఇలాంటి చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. క్యారెట్ ముక్కలు 1/2 కప్, ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, మునక్కాడ ముక్కలు 1/2 కప్, టమాటా ముక్కలు 1/2 కప్, ఇంకా ఏమైనా కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. సాల్ట్ 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కు తగినంత, కారం 1 టీ స్పూన్, సాంబార్ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్. సాంబార్ పౌడర్ తయారు చేయడం ఆల్రెడీ చూసాం కదా, కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. పసుపు 1/2 టీ స్పూన్, బెల్లం లేదా షుగర్ 2 టీ స్పూన్స్. ఇంకా పోపు వేసుకోవడానికి పోపు గింజలు తీసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, చిటికడి ఇంగువ. సాంబార్ తయారు చేసుకోవాలంటే ముందుగా కందిపప్పుని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో 1/2 కప్ కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పులో 2-3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు కలుపుకున్నాము అంటే పప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. ఈ పప్పుని 2-3 టైమ్స్ బాగా కడిగి 1.5 కప్ వాటర్ వేసుకుని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు కూరగాయ ముక్కలు ఉడికించుకుందాము. ఒక బౌల్లో 1/2 కప్ వాటర్ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు, మునక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో కరివేపాకు వేసుకుందాము. ఈ ముక్కల్ని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న పప్పుని మ్యాష్ చేసుకుని ఇందులో పోసుకోవాలి. కావలసిన వాటర్ పోసుకోవాలి. 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. 2 టీ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకొని మరిగించుకోవాలి. సాంబార్ పౌడర్ తయారు చేయడం ఆల్రెడీ చూసాం కదా, కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. సాంబార్ పౌడర్లో కారం ఉంటుంది కదా, ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే ఉప్పు, ఇంకా కొంచెం కారం వేసుకోవాలి. ఇక్కడ కారం కొంచెం తక్కువ ఉంది, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుందాము. ఇంకో 10 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. సాంబార్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ముక్కగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కచ్చాపెక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికడి ఇంగువ వేసుకుందాము. ఇంగువ టేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని మరుగుతున్న సాంబార్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీగా హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ ఇడ్లీ దోశల్లాంటి బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి
ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.